కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ కు చెందిన పలువురు ఐజీఎస్ లు ఆశ్రయించారు. డివోపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ లో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో వాకాటి కరుణ, వాణిప్రసాద్, అమరపాలి, సృజన ఉన్నారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్ లు కోరగా, ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కోరారు. ఈ నలుగురు ఐఏఎస్ లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు ఈ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎస్ శాంతికుమార్ తో ఐఏఎస్ లు వాకటి కరుణ, రొనాల్డ్ రోస్, అమరపాలి తదితరులు భేటీ అయ్యారు. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. ఏపీ తెలంగాణ క్యాడర్ చెందిన ఐఏఎస్ అధికారుల విషయంలో డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు యథాస్థితిలో ఎవరి రాష్ట్రంలో వారు అధికారాల్లో కొనసాగాలని చెప్పేసి అధికారులకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులు తిరిగి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ క్యాడర్ చెందిన ముగ్గురు అధికారులు, ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారి, వీళ్ళ నలుగురు కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ను క్యాట్ ను వాళ్ళు అభ్యర్థి పెట్టుకున్నారు. ముఖ్యంగా వాళ్ళ విజ్ఞప్తి ప్రకారం తాము యథావిధిగా తెలంగాణ కొనసాగుతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా, తమను పెట్టుకున్న పిటిషన్ పై కొద్దిగా కన్సిడర్ చేయాలని చెప్పేసి, తాము తెలంగాణ కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ అధికారులు చూసుకుంటే ఆమ్రపాలి, అదేవిధంగా వాకాటి కరుణ, మరోవైపు జిహెచ్ఎంసీ ప్రధాన జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నటి వాకాటి ఆమ్రపాలి, వాకాటి కరుణ రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. మరోవైపు వాణిప్రసాద్ టూరిజం కల్చరల్ ప్రధాన కార్యదర్శి. ఈ ముగ్గురు కూడా రాష్ట్రంలో చాలా కీలక విభాగాల్లో ఉంటున్నారు. అధికారికంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏది కోరి వీళ్ళను సెలెక్ట్ చేసి ఆయా విభాగంలో విభాగాలకు పంపించినట్టు తెలుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి గవర్నమెంట్ కు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కి అతి దగ్గరగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై కొంత రాజకీయంగా కూడా వివాదం జరుగుతుంది. అయితే వీళ్ళకు సంబంధించి మాత్రం కేంద్రం రెండు రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పునర్విభజన చట్టం ప్రకారం అధికారుల కేటాయింపులో భాగంగా ఏపీకి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అధికారుల కేటాయింపు చేసింది. ఈ నేపథ్యంలో వీరు తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సింది, అక్కడే అధికారాలు అధిక తమ డ్యూటీ చేయాల్సిందిగా చెప్పి ఇప్పటికే డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరు ఇప్పటికి మాత్రం తెలంగాణని కొనసాగడానికి ఆమ్రపాలి, అదే ఆకాటి కర్ణ, వాణిప్రసాద్ ఈ ముగ్గురు కూడా తెలంగాణ కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. అదేవిధంగా డీఓపీటీకి క్యాట్ కూడా అదే సందర్భంగా తమ విజ్ఞప్తి పెట్టుకున్నారు. దీనికి సంబంధించి రేపు విచారణ కూడా ఉండబోతుంది, రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలుస్తుంది. అయితే తెలంగాణ క్యాడర్ గానే గుర్తించాలని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు 2023 మార్చిలోనే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కూడా హైకోర్టు కమిటీ వేసి, దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ వేసింది, కేంద్రానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. సంబంధించి మొత్తం కూడా ఈ ఐఏఎస్ అధికారులు పెట్టుకున్నటువంటి విజ్ఞప్తిని దోసుకొచ్చింది, అభ్యర్థులను తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు డీఓపీటీ తాజాగా క్యాట్ ఆదేశం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఐఏఎస్ లు మాత్రం తమకు ఇంకోసారి అవకాశంగా మనం ఇక తెలంగాణ కొనసాగుతాము అని చెప్పేసి ముగ్గురు అధికారులు పెట్టుకున్నారు. మరోవైపు ఏపీకి సంబంధించి, అంటే ఏపీలో ప్రస్తుతం ఉంటూ తెలంగాణ క్యాడర్ సంబంధించిన సృజన అనే ఐఏఎస్ ఆఫీసర్ కూడా తాను ఏపీలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా ఇప్పుడు తాజాగా క్యాట్ ముందు అభ్యర్థన పెట్టుకుంది. సో మొత్తానికైతే ఈ రేపు మాత్రం ఇవి నలుగురి ఐఏఎస్ అధికారుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక రకంగా దీన్ని రాజకీయంగా కూడా చూస్తున్నారు. వీళ్ళంతా తెలంగాణకు సంబంధించి ఇప్పుడే రేవంత్ రెడ్డి ఒక వైపు పరిపాలన పైన కొద్ది దృష్టి పెడుతున్నాడు. దాంట్లో భాగంగా ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైన విభాగాలకు సంబంధించి కొంత ఉన్నతమైన, అంటే కొంత యాక్టివ్ గా ఉన్న అధికారులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడే పరిపాలన కొనసాగుతున్న క్రమంలో ఉన్నట్టుండి కేంద్రము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంత వివాదాస్పదం అవుతుంది. సో కేంద్ర ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారులకు కొంత సహకరిస్తుంది. ఒకవైపు తమ వంతు కూడా అధికారులకు ఏదైనా న్యాయపరంగా కానీ అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. తాజాగా ఇదే విషయానికి సంబంధించి
ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు గతంలో 4 రోజుల క్రితం జారీ చేసిన మిగతా అధికారులు కూడా ఐఏఎస్ అధికారులు కూడా సిఐ శాంతి కుమారితో భేటీ అయినట్టు తెలుసు. దీనిపైన తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకరిస్తే అదేవిధంగా తమకు ఏం చేయాలనుకుంటున్నారో, తమ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోవాలనుకుంటున్నారో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే రేపు దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాధాకృష్ణ, అంటే ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని అంటే డీఓపీటీ ఇప్పటికే ఆదేశించింది కదా, అంటే ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తే క్యాట్ ని ఆశ్రయించాలనుకోవచ్చా? అందుకు ఖచ్చితంగా రేపు ఇదే విషయంలో రేపు ఏదైనా ఒకటి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దీనిపైన వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతారు అనేది కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సెంట్రల్ కు కొంత విజ్ఞప్తి చేస్తారనే ఒక సమాచారం ఇవ్వబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొద్ది రోజుల పాటు వాయిదా వేయడమా లేకుంటే ఏదైనా ఒక రాష్ట్ర వీళ్ళని తెలంగాణ కొనసాగించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆ విధంగా తమ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత విజ్ఞప్తి చేస్తారనే ఒక సమాచారం తెలుస్తుంది. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది కదా, ఖచ్చితంగా మీరు ఏపీకి వెళ్లాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కదా, అంటే వీరు ఇప్పటికి ఆ క్యాట్ ని ఆశ్రయించడం ఏ విధంగా చూడాలి? వ్యక్తిగత కారణాల దృష్ట్యా కొంత రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో తమకు కేటాయించిన విధుల్లో ఉన్నాము, ప్రస్తుతం కొంత పెండింగ్ లో ఉన్నాయి, లేదంటే వాటిని పూర్తి చేసి కానీ కొంత సమయం కావాలని ఇవ్వడం, లేదా పూర్తి స్థాయి ఇక్కడే వెళ్ళడానికి ఒక వెసులుబాటు కల్పించాలని చెప్పేసి అటు సెంట్రల్ కేంద్రంతో పాటుగా ఇటు తెలంగాణ ఈ ట్రిబ్యునల్ ను కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే రేపు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాం మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.